అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాను రజీమ్. والله جعل لكم الارض بساتا لتسلكوا منها سبلا فجاجا. నేటి మన అంశం దారికి కూడా హక్కు ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన ఆ మాట యొక్క భావార్థం ఏమిటంటే, అల్లాహ్ భూమిని మీకోసం పరిచాడు, అందులో మీరు విభిన్న యొక్క మార్గాలను చేసుకోవాలని. అభిమాన మిత్రులారా, మనం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే, ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళాలంటే దానికి గాను సజావైన యొక్క సరైన యొక్క దారి అవసరం ఉంటుంది. అలాంటి ఎన్నో దారుల్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం, రహదారుల్ని మనం నిర్మించుకుంటూ ఉంటాం. మరి అలాంటి యొక్క ఉపయోగపడే యొక్క దారులకు కూడా హక్కు ఉంటుంది అన్న విషయం మనకు తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం సహాబాని ఉద్దేశించి చెప్పిన మాట చూడండి, మీరు దారుల మీద నిలబడ్డం, దారుల మీద సమావేశం అవ్వడం నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి అని ప్రవక్త సల్లల్లాహు వారు సెలవిచ్చారు. అందుకు సహాబా ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పనిసరి స్థితిలో మేము దారుల మీద నిలబడాల్సి ఉంటుంది, దారుల మీద సమావేశాలు ఏర్పాటు అనేది చేయాల్సి ఉంటుంది అని సహాబాలు సెలవిచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకవేళ అనివార్యమైతే దారికి ఇవ్వాల్సిన హక్కును మీరు చెల్లించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. సహాబా ఆశ్చర్యపోయారు, ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దారికి కూడా హక్కు ఉంటుందా, ఆ హక్కు ఏమిటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఐదు హక్కుల్ని ప్రవక్త సల్లం లెక్కించారు. మొదటి హక్కు, మీ చూపుల్ని మీరు క్రిందికి వాల్చి ఉంచండి, ఎందుకంటే దారి మీద చాలా వ్యక్తులు వస్తారు, ఉంటే చాలా దృశ్యాలు చూడాల్సి ఉంటుంది, కనుక దృష్టిని అదుపులో ఉంచుకోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వఖఫుల్ అదా అని తరీఖ్, దారి మీద పడి ఉన్న హానికర వస్తువును మీరు తీసి పారేయాలి, అంటే చెత్తా చెదారం తీసేయాలి, వెయ్యకూడదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వరద్దు సలాం, ఎవరు మీ మధ్య నుండి వెళ్ళినా అతను ఒకవేళ సలాం చేసినట్లయితే మీరు సలాముకి జవాబు ఇవ్వాలి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన యొక్క నాలుగో హక్కు ఏమిటంటే, మంచిని గురించి ప్రజలకు మీరు ఆదేశించాలి. ఐదవ హక్కు ఏమిటంటే, మీరు చెడు నుండి ప్రజల్ని వాదించాలి. ఈ ఐదు హక్కులను కనుక మీరు సజావుగా నిర్వర్తిస్తున్నట్లయితే మీకు దారి మీద నిలబడే హక్కు ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దారి హక్కుని తెలియజేయడమే కాకుండా దారి పట్ల మనం వివరించాల్సిన మర్యాదను కూడా బోధించారు. ఆ మర్యాదను పాటిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.